నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఇంతకీ ఆయన ఎవరిని సంఘం అంటున్నాడు, దేనిని సంఘం అన్నాడు? ఆలోచిద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2 మీరు పాయింట్ వైజ్గా రాసుకోవాలి. ఇప్పటివరకు అంచె దినాలు ప్రారంభమైనవో లేదో చూసాం, ఇప్పుడు సంఘం అంటే ఏంటో చూస్తున్నాం, తర్వాత సంఘపు పాత్రను చూస్తాం. చూద్దామండి, మీకు అర్థం కావాలి ఈ పాఠం అంతా. సంఘం అంటే ఏడు చెప్తున్నాడు చూడండి, ఎవరిని సంఘం అన్నాడు చూడండి, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు. ఇది రిక్షా కార్మికుల సంఘం, ఆటో కార్మికుల సంఘం కాదు, దేవుని సంఘం. దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. బా, ఇంతకీ ఏది సంఘం ఏమండి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారిని ఏమన్నాడు దేవుడు? అమ్మా ఏమన్నాడు? దేవుని సంఘం. దేవుని సంఘం అంటే క్రీస్తు రక్తంలో ఎవరైతే తమ పాపములను కడుగుకుంటారో, ఏమంటే తమ పాపాలు ఒప్పుకొని, మనసు మార్చుకొని పాపాలు ఒప్పుకొని ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వాళ్ళే పరిశుద్ధులు. అంతేకాదండి, పాపం ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటే అతను ఏమయ్యాడు? పరిశుద్ధుడయ్యాడు. బాప్తీసమము ద్వారా తన పాపాలను కడుక్కున్నాడు. ఇలా బాప్తీసమము పొందిన వారిని, పరిశుద్ధపరచబడిన వారిని, పరిశుద్ధులుగా బ్రతుకుతున్న వారిని, ఇంకో మాట కూడా మనం తెలుసుకోవాలి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని. అంతే కదండి అక్కడ అన్నది, చూడండి అక్కడ, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని చాలండి. అంటే సంఘం అంటే క్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కున్నవాడు పరిశుద్ధంగా బ్రతికేవాడు. పాపాలు కడుక్కున్న తర్వాత మళ్ళీ అందులోకి వెళ్ళామనుకో, ఆ ఊపిలోకి, నువ్వు సంఘం కాదు అసలు దేవుని దృష్టిలో. ఆయనకి చిరాకేస్తే మనం చూస్తే, క్రీస్తు రక్తంలో కడుగుబడి సంఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తప్పుడు కార్యక్రమాలని చేస్తే నిన్ను సంఘం అని ఎలా అంటాడు? ఏమండి, నీకు బిడ్డ పుట్టినప్పుడు నా బిడ్డ నా బిడ్డ అని 10 చెప్పుకుని పొంగిపోయావు. వాడు నీ మాట వినకుండా నీ మీద తిరగబడినప్పుడు నీ బిడ్డని ఎలా చెప్పుకుంటావు నువ్వు? నీవు పాపాలు కడుక్కొని బాప్తీసమం పొందినప్పుడు, సంఘంలో చేర్చబడినప్పుడు నీవు ఆయన సంఘంలో సభ్యుడివే, కానీ పరిశుద్ధులుగా ఉండుటకు అన్నాడు. నీవు పరిశుద్ధుడుగా ఉండకపోతే అసలు ఆయన సంఘ సభ్యుడు కానీ కాదు. అంటే పరిశుద్ధుల సమూహమే సంఘం. అంతే కదండి, సంఘం అంటే ఏంటి? పరిశుద్ధుల కూటమి. పరిశుద్ధులు ఎక్కడైతే కూడుకుంటారో అది సంఘం. అది ఏ సంఘం? దేవుని సంఘం. మరి దాని అది ఎవరి సంఘం? దేవుని సంఘం అని చెప్పాడు కదా, క్రీస్తు సంఘం అది. అప్పుడప్పుడు నా సంఘం నా సంఘం అంటుంటాం మనం. ఏంటి సంఘం? క్రీస్తు సంఘం. పేతురుతో ఏం చెప్పాడు ప్రభు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఎంత మంచి మాట! ఎవరిదట సంఘం? యేసుది సంఘం. నా సంఘం అండి, నేను కష్టపడి కట్టానండి, ఈ తప్పుడు మాటలు వద్దు. దేవుడు నీకు అప్పగించిన సంఘం, ఆ మాట చెప్పు బాగుంటుంది. కానీ సంఘమును కట్టువాడు దేవుడు, దాన్ని నడిపించే బాధ్యత నీకు ఇచ్చాడే, కానీ కట్టింది దేవుడు. అందుకే మనకు తెలుసు ఆ మాట, మత్తయి సువార్త 16:18 పేతురుతో ప్రభువు చెప్పిన మాట, పేతురు ఈ బండ మీద నా సంఘమును కడతాను. సంఘం ఎవరిదట చెప్పరేమండి? యేసుది. ఈ సంఘం కొరకు ఆయన ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే కొన్నాడా? రక్తం ఇచ్చి కొన్నాడు. అందుకే బైబిల్లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమన్నా ఒక విలువ పెట్టి ఒక వస్తువును మనం ఎందుకు కొనుక్కుంటాం? అది మనకు ఉపయోగపడాలని. గేదెను కొనుక్కుంటాం విలువ పెట్టి, అంటే కొంత డబ్బు వెలిచ్చి. ఎందుకు కొంటాం మనం? గేదె మనకు ఉపయోగపడాలి, పాలివ్వాలి. పాలే ఇవ్వట్లేదు అనుకోండి, కొనుక్కున్న గేదె పాలివ్వకపోతే నీళ్ళు నిల్వ పెట్టి అమ్ముకుంటావు దాన్ని. ఏంటయ్యా కొన్నట్టే కొన్నావు, అమ్ముతున్నాడు, నోరు మూసుకో పిచ్చోడా, కొన్నానే కానీ దీనివల్ల సుఖం లేదు, పాలు లేవు, పాలు లేవు. గేదెను కొనేస్తామో మనకు లేదు, కోడిని అయినా కొంటాం కదండి. కోడిని కొన్న తర్వాత కొన్ని రోజులకు చూస్తావు నువ్వు, దేని కొరకు? గ్రుడ్డు పెడితే ఆమ్లెట్ వేసుకొని తింటాను, అది గుడ్డు పెట్టట్లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? అవసరం అయితే అమ్మటం కాదు, కోసుకొని కసితేర నువ్వే తింటావు. ఏంటమ్మా కొన్నట్టే కొన్నావు కోస్తున్నావు అంటే అది గుడ్లు పెట్టడం లేదు కదరా. మనము క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన వారం అంటే ఆయనకు మనం ఉపయోగపడాలి. కొనబడినామంటే ఏమన్నా కొనుక్కున్నది ఏదైనా మనకు ఉపయోగపడాలి మనం అనుకుంటే, దేవుడు మనల్ని కొనుక్కున్నప్పుడు మనం ఉపయోగపడాలి కదండి ఆయనకి. ఎంత మంచి భావం ఉందండి ఆ మాటల వెనుక.
ఇది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం ఇది మంచిదే. అంత్య దినాల్లో ఉన్న క్రీస్తు సంఘం మనం. మరి మన పాత్ర ఏంటి? ఈ దినాలలో మన పాత్ర ఏంటి? మనం చేయవలసిన పనులేంటి? సంఘములో ఉన్న మనం చేయాల్సిన పనులేంటి? మన బాధ్యతలేంటి? ఒక్కసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14-15 చూద్దాం ప్రియులారా. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని. ఈ మాట చూడండి ఎంత బాగుందో, అక్కడ కొంచెం అండర్లైన్ చేయండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తును. ఏమండి, అప్పుడప్పుడు మనం వస్తాను అంటాం, తర్వాత త్వరగా వస్తాను అంటాం, తర్వాత వెంటనే వస్తాను అంటాం. కానీ ఈయన అంటున్నాడు శీఘ్రముగా వస్తాను. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను రావడం, నీ యొద్దకు నేను రావడం ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా అన్నాడు. చూసారా, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను. అంటే సంఘము యొక్క పాత్ర అంతే కదండి. ఎంత బాగుందండి, నేను శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్నానని నిరీక్షిస్తున్నాను, నేను వచ్చిన తర్వాత దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు అంటే సంఘ బిడ్డలు సంఘస్థులు ఎలాగూ ప్రవర్తించవలను. వాళ్ళ పాత్ర ఏంటి? వాళ్ళు పోషించవలసిన పాత్ర ఏంటి? వాళ్ళు ఎలా ఉండాలి? ఏం చేయాలి? అది నీకు తెలియాలి. ఎందుకంటే నువ్వు సంఘాన్ని నడిపించే నాయకుడు కదా, అది నీకు తెలిస్తే సంఘానికి చెప్తావు నువ్వు. తిమోతి ఎవరండి? సేవకుడు కదండి, పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు. ముందు సంఘానికి తెలియాలంటే సంఘాన్ని నడిపించేవాడికి తెలియాలి. నాకు వాక్యం తెలిస్తే మీకు తెలుస్తుంది, అంతే కదండి. నేను ఎలా నడుచుకుంటే మీరు కూడా అలా నడుచుకుంటారు. చాలామంది దైవజనులను అనుసరించి నడిచేవాళ్ళు ఉంటారు, పదే పదే ఆ మాటలు గుర్తు చేసుకుంటారు. మా అయ్యగారండి ఇలా చెప్పేవారండి, అలా చెప్పేవారండి అంటే అనుసరిస్తున్నావా? అవును. గొర్రెల కాపురి ఎటు వెళితే గొర్రెలు అటే వెళ్ళిపోతాయి. ఆలోచించండి, నీకు తెలియాలి ముందు సంఘములో మనుషులు దేవుని పిల్లలైన వారు పోషించవలసిన పాత్ర, వాళ్ళు నడుచుకోవలసిన విధానం, అది నీకు తెలియాలి. ఎందుకంటే నీకు తెలిస్తే నువ్వు సంఘానికి చెప్తావు అంటున్నాడండి. తర్వాత ఒక మాట అన్నాడు చూడండి, మీకు నీకు తెలియాలని, సంఘానికి తెలియాలని ఈ సంగతులు నీకు వ్రాస్తున్నా. నేను రావాలనుకుంటున్నాను, కానీ మరి వచ్చేసరికి ఆలస్యమైతే ఘోరం జరిగిపోద్ది సంఘంలో, కనుక ఉత్తరం రాసి పంపుతున్నాను ముందే ఒక విషయాన్ని. సంఘం ఎలా ఉండాలో రాసి పంపుతున్నాను అన్నాడు. ఏమన్నాడు చూడండి, దేవుడు దేన్నైతే స్థాపించుకున్నాడో ఆ సంఘము, వెలపెట్టి కొనబడిన సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. బాగా వినాలి. ముందుగానే ఒక వాక్యం సెలవు ఇచ్చాడు, ఒక మాట రాసేశాడు. సంఘం ఎలా ఉండాలంటే, తిమోతి నువ్వు నడిపించే సంఘం, క్రీస్తు సంఘం ఎలా ఉండాలంటే సత్యమునకు స్తంభం, సత్యమునకు ఆధారమునై ఉండాలి. అంటే దేవుడు ఏం కోరుకున్నాడు ఇక్కడ? ఏమండి మన పాత్ర ఏంటి? మనమట సత్యమునకు స్తంభంగా ఉండాలట. సత్యమునకు స్తంభం, సత్యమునకు స్తంభం, సత్యమునకు ఆధారం. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటండి? యోహాను 17:17 మనకు తెలుసు, సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయుము, నీ వాక్యమే సత్యం. సత్యానికి స్తంభంగా ఉండాలట. అంటే దేవుని వాక్యాన్ని ప్రతి క్రైస్తవుడు బాగా నేర్చుకుని ఒక స్తంభంలాగా. స్తంభం ఏం చేస్తుంది? పైకప్పునంతటిని మోస్తుంది, భరిస్తుంది. అలా ఉండాలట సంఘం. ఎలాంటి సమస్య ఎదురైనా స్తంభంలాగా, స్తంభం కదలదండి. ఒక స్తంభాన్ని పెట్టిన తర్వాత కదలకుండా ఉంటుంది, అది పైన ఉన్న దాన్ని అంతటిని ఆ భారాన్ని బరువును మోస్తూ ఉంటుంది. సత్యమునకు స్తంభముగా ఉండాలి. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు సంఘాన్ని, సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? బాగా వాక్యాన్ని నేర్చుకోవాలి. ఈ అంత్య దినములలో సంఘము యొక్క పాత్ర ఏంటంటే, ఈ అంత్య దినాలలో ఉన్న మనము వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. ఏమండి, ఒక ఆయన అంటున్నాడు ఈ కాలంలో వాక్యం నేర్చుకోవాలంటే అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లోనే అంటున్నాడు ఒక ఆయన. చప్పట్లు పడదాం. ఇప్పటికి అర్థమవుతుంది జనానికి. మరొక ఆయన కొత్తగా ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళితే బాగుంటుందండి, ఏ సంఘానికి వెళితే బాగుంటుందంటే ఆయన అన్నాడట, పేరు చెప్పనులేండి,
ఏదో పోవాలి ఆచారం అనుకుంటే ఏ సంఘానికైనా పో, వాక్యాన్ని నేర్చుకోవాలంటే వైవై కాలనీకి వెళ్ళు, అక్కడ క్రైస్ట్ చర్చ్ భవనం ఉంది. ఆయన వచ్చాడండి, వచ్చిన తర్వాత నాకు చెప్పాడు ఇట్ల సంగతి అండి, దేవుని ఆలోచన, దేవుని ఏమండి మనసులో ఉన్న ఆవేదన ఈరోజు తెలియదండి మనుషులకు. నువ్వు చేతులు ఎత్తితే ఆయన కొరిగేది ఏంటి ఆలోచించండి ప్రియులారా. మరి ఎవరినో తప్పు పట్టడం కాదు, మనం చేసే కార్యక్రమాల వలన దేవుడు కొరిగిందేంటి. నువ్వు వాక్యం నేర్చుకో, దేవుని ఆశలు నెరవేరతాయి, అంతే కదండి. దేవుడు మన పట్ల కలిగిన కోరిక ఏంటి మనకు బాగా తెలుసు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలనుకున్నాడు ఆయన. సంఘం అంటే ఎలా ఉండాలి, అనుభవం కలిగి ఉండాలి. సత్యమునకు స్తంభం అంటే అదేనండి, అనుభవం రావటం. అప్పుడు మనం ఏం చేస్తాం, స్తంభం ఏం చేస్తుంది, ఇంటిని కాపాడుతుంది కదా, ఆ ఇంటి పైకప్పునంతా కాపాడుతుంది. మనం స్తంభంగా ఉంటే మనల్ని మనం కాపాడుకుంటాం, ఇతరులను కూడా కాపాడుతాం. అందుకే సత్య విషయమైన అనుభవ జ్ఞానం కావాలన్నాడు. జ్ఞానం ఎలా వస్తుంది, అనుభవ జ్ఞానం. ఒక వారం వచ్చి ఒక వారం రాకపోతే అనుభవ జ్ఞానం వస్తుందా? ఒక వారం కనపడటం, మరొక వారం మాయమైపోవటం. దేవుడు కూడా మెచ్చడండి ఇలాంటి వాళ్ళని. దేవుడు నచ్చే పిల్లలు కాదోళ్ళు. దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జీవము కలిగిన దేవుని సంఘంలో కనబడాలి నువ్వు. మాయమైపోవడం కాదు. ఆ రోజు బాప్తీసం తీసుకున్నప్పుడు ఏం చెప్పావు, దేవుడికో ఏం ప్రమాణం చేసావు, ఎడతెగకుండా అపోస్తలుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థన చేయటంలోను ఎడతెగకంటే కంటిన్యూగా ఉంటానన్నావు. ఒక వారం ట్యాబ్లెట్ వేసుకుని ఒక వారం వేసుకోకుండా ఉండు, రోగం ముదిరి నువ్వే పోతావు. అలాగే దేవుని సంఘమునకు రాకపోతే నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేర్చినోడు కాదు. ఏమండి బైబిల్ ఉంది కదండి, బైబిల్ ఏముంది, సమాజముగా కూడుట మానక అన్నాడు. నువ్వు చెప్తే నేను ఊరుకుంటానండి, నేను వింటానా మానుకుంటాను అని చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారండి. దేవుడు సంతోషించడు. ఒకవేళ సాకులు మాకు చెప్పొచ్చేమో కానీ దేవుడు సహించడు ప్రియులారా. ఒక క్రమం తప్పకుండా నువ్వు వాక్యాన్ని వింటే నువ్వు నేర్చుకుంటావు. క్రమం తప్పకుండా బైబిల్ చదువు, సహవాసానికి వచ్చాయి. ఇంత మంచి సహవాసం ఇచ్చాడు దేవుడు, ఇంత మంచి సహవాసాన్ని నువ్వు కాలదనుకున్నావంటే నీ అంత వెరిబావులోడు ఇంకోళ్ళు లేడు, నీ అంత పిచ్చోడు, నీ అంత అజ్ఞాని పనికి మాలినోడు ఇంకొకడు లేడు. ఎంతో కాలంగా దేవుడు కలలు కన్న సంఘం అండి మనం. మన ఆత్మీయ తండ్రి గారు చెప్తాడు, ఇన్నాళ్ళకి మనం వచ్చాం, మనమే ఈ విధంగా ఉంటే అలా, ఆయన మాట మనమే పట్టించుకోకపోతే ఎలా, బాగా వాక్యం తెలుసు అన్నోళ్ళ ఇదే చేసేది. నీకు ఏమీ తెలియదు బైబిల్లో, నువ్వు ఒక యూస్లెస్ ఫెలో. నేను చెప్తాను, దేవుడికి ఉపయోగం లేని వ్యక్తివి. నిన్ను బట్టి దేవుడు సంతోషించడు. సత్యమునకు స్తంభంగా ఉండాలంటే నువ్వు స్తంభంగా ఉండట్లేదు. ఎప్పుడుంటావు స్తంభంగా, నేర్చుకోవాలి క్రమంగా, చదవాలి బైబిలు, దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. ఆలోచించండి ప్రియులారా. అంతేకాదు ఈ సత్యమునకు స్తంభంగా ఎందుకు నీ వాక్యం ఎంతగా నేర్చుకోవాలి, ఇంత పటిష్టంగా ఎందుకు ఉండాలంటే, క్రీస్తు విరోధులు సంఘములోనికి జ్వరబడ్డారు, వారిని నువ్వు తెలుసుకొని వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు పాడైపోతావు. క్రీస్తుతో పాటు అపవాది వచ్చాడు. ఈ అంచె కాలంలో క్రీస్తు విరోధులు వచ్చారు, అపహాసకులు వచ్చారు. అపహాసకులకు దేవుడు దేవుని పిల్లలు వాక్యం చెప్తుంటే ఏం చేస్తారు, అపహాసం చేస్తుంటారు. ఓహో వాడెవడో తెలుసా, వాడు అపహాసకుడు వాడు. దేవుని వాక్యం వారి ద్వారా నెరవేరుతుంది. వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకడు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు అపహాస్యం చేశాడంటే వాడెవడో కాదు, అంత్యకాలంలో వచ్చినవాడు వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి వారి బారి నుండి మనం కాపాడబడాలి, ఇలాంటి వారి చేతుల్లో నుండి మనం విడిపించబడాలి. ఇది బైబిల్. ఎవరినో ఉద్దేశించి నేను చెప్పను, ఎవరు అంటున్నారట వ్యక్తిగత బోధ చేస్తున్నారని. పిచ్చోడా వ్యక్తిగత బోధ, వ్యక్తి బోధల బోధ ఎవరికండి, వ్యక్తులుగా జంతువులకే, వ్యక్తులకి. అంటే నువ్వు వ్యక్తి కాదా, దుష్ట శక్తివే, అందుకే ఆ మాట అన్నావు నువ్వు. నా ముందు మాట్లాడలేడండి ఎవడు కూడా, మొరగటం కాదు సైడ్కి దూరంగా ఉండి. 19 సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోయించుకుంటున్నానండి. నాకు వాక్యం అంటే మహాపిచ్చి.
తప్పుడు కార్యక్రమాలు చేసేవాడు అంటే మహా అసహ్యం. దేవుని పనిని నమ్మకంగా చేయాలి. దేవుడు ఒకరోజు మనను ఆయన అనుకున్నంత ఎత్తులోకి తీసుకెళ్తాడు, పరలోకానికి. ఈ లోకంలో మనకు గొప్ప అధికారాలు అవసరం లేదండి. దాని కొరకు మనం ప్రాకులాడవలసిన అవసరం లేదు. మనకు అవసరం అనుకుంటే దేవుడు ఏదో ఒకటి ఇస్తానే ఉంటాడు, అది ఆయనే ఇవ్వాలి. మనం కోరుకుంటే అది మనకు దక్కదు, కష్టపడాలి దానికోసం. కష్టపడే పిల్లలంటే దేవుడికి చాలా ఇష్టం అండి. యథార్థంగా బ్రతికే పిల్లలు కావాలి. యథార్థంగా మనం బ్రతకాలి. సత్యమునకు సంఘం ఎలా ఉండాలి? స్తంభంగా ఉండాలి. మనల్ని దేవుడు ఈ కాలంలో తన కొరకు ఎందుకు ఎన్నుకున్నాడంటే, చీకట్లో బ్రతుకుతున్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆయన గుణాతిశయములను ఏం చేయాలి? ప్రచురము చేయాలి. బాగా వినాలి. ఈ అంత్య దినములలో నీ పాత్ర ఏంటో తెలుసుకున్నావని పేతురు మొదటి పత్రిక 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏం చేయాలి మనం? ఆయన గుణాతిశయములను ఈ అంత్య దినాలలో ఏం చేయాలి? ప్రచురము చేయాలి. ప్రచురం చేయటం అంటే ప్రకటించాలి. ఇది సంఘము యొక్క కర్తవ్యం. అంత్య దినములలో సంఘము యొక్క పాత్ర ఏంటి? ఆ పాత్ర అంటే, ఏ పాత్రలో నీవు నిమగ్నం కావాలంటే, వాక్యం నేర్చుకొని ఒక స్తంభం లాగా ఉండాలి సంఘంలో. అంతేకాదు, అనేకులకు దేవుని గుణాతిశయములను నీవు ప్రచురం చేయాలి. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు చెప్పరవండి. ఎవరు మూయించగలరు? వాక్యం తెలిసిన వాడు మూయించగలడు. హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పాలి. అందుకే సత్యానికి స్తంభంగా ఉండాలని చెప్పాడు. ఈ అంత్య దినాల్లో ఉన్న నీవు సత్యమునకు స్తంభంగా ఉండాలి. అది నీ పాత్ర. ఎందుకంటే నిన్ను నీవు కాపాడుకుంటావు, ఇతరులను కూడా రక్షిస్తావు. నా గుణాతిశయములను ప్రచురం చేయాలన్నాడండి. అంటే బాప్తీసం పొంది సంఘంలో చేరిన వాళ్ళందరూ ప్రచురించడమేనే మరి, ఇంక మరో పని లేదా? సంఘాన్ని దేంతో పోల్చాడంటే శరీరంతో పోల్చాడు. ఒక అద్భుతమైన మాట మీరు ఈ సమయంలో చూడాలి. కొరింథీయులకు రాసిన 1:22 చదవండి. అటువలే మీరు క్రీస్తు యొక్క, మీరంటే ఎవరు? సంఘం. ఈ అంత్య దినాలలో ఉన్న దేవుని సంఘం మనమే. మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయవములమై ఉన్నాము. బాగా వినాలి. ఇప్పుడు క్రీస్తు సంఘము ఏంటి? సంఘం అంటే ఏంటి? క్రీస్తు యొక్క శరీరం. మరి శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి, అంతే కదండి? శరీరంలో అవయవాలు ఎన్నో ఉంటాయి. అన్ని అవయవాలకు ఒకే పని ఉందా? ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉందా? మీరు నాకు చెప్పాలి. సంఘమును క్రీస్తు శరీరముతో పోల్చాడు దేవుడు. శరీరములో నానా విధములైన, నానా రకాలైన అవయవాలు ఉంటాయి. మరి అవయవాలన్నింటికి ఒకే పని ఇచ్చాడా దేవుడు? ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేయాలా? చెప్పరేమండి. తెలీదా? చేతులు ఏం చేస్తాయి? బైబిల్ పట్టుకుంటాయి, అంతే కదండి. ఇంకా కళ్ళు ఏం చేస్తాయి? వాక్యాన్ని చూస్తాయి. అవునా? కళ్ళతో సమాజాన్ని మనం చూస్తాం. చూసే పని కళ్ళది, పట్టుకునే పని చేతులది, నడిచే పని కాళ్ళది, మాట్లాడే పని నోరుది, శివుల్దేం పని? ఇది ఎలా ఉందో బాగా వినాలి. చాలామంది అండి మాకు వాక్యం చెప్పడానికి సమయం ఇవ్వరండి. నువ్వు రా, బోల్డ్ అంత ఉంది. నువ్వు రాక నువ్వు అలా అయిపోయావు. బోలడంత పని అండి. ఈరోజు ఎన్ని గ్రామాల్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నావు తెలుసా? రేపు రాబోయే రోజుల్లో ఎన్నో సంఘాలు ఉంటాయి, క్రీస్తు సంఘాలు ఈ ప్రాంతంలో. ఇక ప్రారంభిస్తాం, ఆగే పని లేదు. దైవ సేవకుని అనుసరించేవాడు ఎప్పుడూ ఒక గొప్ప స్థానంలోనే ఉంటాడండి. దేవుని సేవకుల మాట వింటూ వాళ్ళని అనుసరించేవాడు ఎప్పుడూ ఒక గొప్ప స్థానంలో ఉంటాడు. మేము అబద్ధం చెబితే మమ్మల్ని అనుసరించుకో, మేము అసత్యాన్ని బోధిస్తే మమ్మల్ని అనుసరించాల్సిన అవసరం లేదు. సత్యాన్ని బోధిస్తున్నంతకాలం మనం అనుసరించే వారంగా ఉండాలి. ఏమండి? ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది. అది ఎంత వాస్తవమో దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేయాలి. అందరూ బోధిస్తే ఎలా? ఏదో నువ్వు నీతో పనిచేసే వాళ్ళకు చెప్పు దేవుని గురించి, తప్పు కాదు. ఇక మేము వేదిక మీదే ఉంటామండి, మేము వేరే పని చేయమండి అంటే ఎలా? రెండు ప్రసంగాలు ఇస్తే పైకి చూస్తాడండి. ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి చూడండి. 2 చెప్పమని ప్రసంగాలు ఇస్తే పట్టాలేయడు, కుర్చీలేయడు,
ఉండే దగ్గరికి వెళ్ళడు, ఒకళ్ళకి నీళ్లు పోయాడు. ఎందుకు? నువ్వు ఒక గొప్ప స్పీకర్ అయిపోయావు కదా. ఎంత స్పీకర్ అయిపోయావు? నిజమండి, చాలామంది కొంచెం వాక్యం నాలుగు రోజులు చెప్పే సమయమేమో కానీ పైకి చూడటం, ఇంకోళ్ళతో చేయించే ఆలోచనలు. ఏ నువ్వు చేయవా? ఏమండి, నేను ఆ గ్రౌండ్లో ఊడ్చాను, రాళ్ళేరాను, అందరి పిల్లలతో ఎండలో నన్ను చూసిన వాడు నేర్చుకోవాలనుకుంటా నేను. ఏ నేను నిలబడి పని చేయించలేనేంటి? ఆ ఎండలో నేను ఎందుకు వెళ్ళాలి? రాత్రి అయిపోయేంత వరకు అందరితో పాటు నేను ఎందుకు ఉండాలి? మీరు ఈ పని చేసుకోండి అని కొంతమందికి అప్పగించాను, వచ్చి నేను పడుకోవచ్చు కదా. వెనకున్నవాడు నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. 10 మందికి మాదిరిగా ఉండేవాడు పడుకోకూడదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నా శరీరంలో ఎంత అలసట ఉన్నా నేను ఎవరికి చెప్పుకోలేరు. నాది శరీరమే. మీకంటే ఎక్కువగా ఆలోచించాను, మీకంటే ఎక్కువగా పరితపించాను, సంఘాలకు వెళ్ళాను ఎండల్లో. మీరివ్వండి దేవుని పనికి అని అడిగాను. మంచి మనసున్న వాళ్ళు సహకరించారు. కష్టపడ్డవాడికి అలిసిపోతుంది శరీరం, కానీ దేవుని పని జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా సభ జరుగుతుంటేనండి తెలియని ఆనందం శరీరంలో అలసట అంతా ఎటుపోయిందో తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. ఒక్కోసారి నేను గద్దిస్తానండి. ఆ గద్దింపు ఎందుకో నీకు అర్థం కావాలి. నాలో ఏదో లోపం ఉంది కనుక దేవుడు తన సేవకుని ద్వారా గద్దించాడు, సరి చేసుకుంటే బాగుపడతాను, లేకపోతే సమాధైపోతానన్న సంగతి ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. ఈ అంచె దినాలలో నీ పాత్ర ఏంటి? ఇప్పుడైనా గుర్తించావా? వాక్య ప్రకారంగా మనం ఉంటున్నావా? ఎప్పుడు వేరే వాడి గురించి ఆలోచించడం కదా. నీ బ్రతుకేంటి అసలు? సిగ్గులేని నీ బ్రతుకేంటి? ఎలా అయిపోయింది? ఎలా ఉన్నామండి మనం? ఎలా ఉన్నామండి? ఒక్కసారి ఆలోచిస్తే మనం చేసే పనులు తల దించుకొని సిగ్గుతో సమాజంలో తిరిగే పరిస్థితులు కావవి. అంచె దినాలలో నీ పాత్ర ఏంటి? నువ్వేం చేస్తున్నావు? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? దేవుని పనుల్లో పాల్గొంటున్నావా? ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని. అందరూ నిలబడి వాక్యం చెప్పడమేనా? మరి పట్టాలు ఎవడు పొడుస్తాడు? భోజనాలు ఎవరు వండుతారు? నీళ్ళు ఎవరు పోస్తారు వాళ్ళకి? అదంతా ఎవరు ఊడుస్తారు? ఎవరు సిద్ధం చేస్తారు? పౌలు గారి వెంట ఉన్న వాళ్ళు అందరూ వేదికల మీద ప్రసంగాలు చేశారా? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న మనమే అన్ని పనులు చేయాలి. మరి అన్ని పనులు చేయాలి. అవకాశం వచ్చినప్పుడు ప్రకటించు, అవకాశం లేనప్పుడు నేర్చుకో. ఎవరండి ఎవరండి సమాజంలో బాగా వాక్యం చెప్తారో తెలుసా? నేర్చుకునేవాడు. ఊరికి చెప్పడానికి ఆరాటపడేవాడికి బైబిల్ రాదు. నాకు సమయమే, నాకు సమయమే అనే వాళ్ళకి ఎప్పుడు ఎదగరాళ్ళు. అవకాశం కోసం చూసుకోకు, అవకాశం దేవుడు ఇస్తాడని ఆలోచించి ఎదురు చూడు. నేను అలా ఎదురు చూసిన వాడినేనండి. నేను ఎవరైనా సమయం అయిపోతే నాకెందుకు ఇవ్వలేదు? నేను ఆలోచించను. దేవుడు నాకు సమయం ఇచ్చాడు, వాడబడు. లేకపోతే కూర్చో, విను. నాకంటే ఎంత చిన్నవాళ్ళు వాక్యం చెప్తున్నా నేను వింటానండి. నేను పెద్దోడని చెప్పడం లేదు. చిన్నవాళ్ళు అంటే వయసులో చిన్నవాళ్ళు, దేవునిలోకి రావటంలో చిన్నవాళ్ళు, వెనకొచ్చిన వాళ్ళు చెప్తున్నా, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు చెప్తున్నా. మంచి మనసుతో వింటానండి. నేను నాలో ఏమైనా లోపాలుంటే సరి చేసుకుంటానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ తత్వం మనలో ఎప్పుడూ ఉండాలి. సంఘంలో కొన్ని సరి చేసుకోవలసిన సమస్యలు, పరిస్థితులు ఉన్నాయండి. అది అంతు పట్టడం లేదు ఎవరికి. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, ఇది ఎక్కువైపోయింది ఈ మధ్య అంచె దినాల్లో. ఎందుకు? నువ్వు పాడైపోయావు, నువ్వు పూర్తిగా పాడైపోయావు. పేర్ల కొరకు, ప్రత్యేకతల కొరకు మనం ఎదురు చూసే కాలం కాదండి ఇది. అంత్య దినాలు ఇవి. నీ పాత్ర ఏంటి? నువ్వు వాక్యం బాగా నేర్చుకో. ఎన్ని పాఠాలు నేర్చుకున్నావు ఒకసారి? ఎన్ని పాఠాలు చెప్పగలవు? 4 మాటలు చెప్పగలవా వేదిక మీద సమయం ఇస్తే? ఏంటి మన దౌర్భాగ్య పరిస్థితి? నలుగురిని మెప్పించగలవా? నలుగురిని నడిపించగలవా? ఒక 10 మందిని కూడేయగలవా? ఒక 4 మాట వింటారా? నిన్ను మంచివాడని అంటారా? నిన్ను అనుసరించాలని ఎవరైనా కోరుకుంటారా? ఏంటి నీ పాత్ర? బాగా వాక్యం నేర్చుకోవాలి. సంఘములో మనమంతా అవయవాలతో సమానం. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఎలా ఉందో మనమంతా ఒక్కొక్కరం ఒక్కొక్క పని. నువ్వు చేయగలిగింది చెయ్యి. నువ్వు దేవునికి ఇవ్వగలవా ఇవ్వు, నువ్వు ఊడ్చగలవా ఊడ్చు, అది దేవుని పనే. పౌలు వెంట ఎంతోమంది ఉన్నారండి, స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు సహకరించారట. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఈ అంచె దినాల్లో వాక్యం ప్రకటించవలసిన, వాక్యం అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనదే. కానీ వాక్యం ప్రకటించబడుతున్న సమయంలో నువ్వేం చేయగలవు అది చెయ్యి. నువ్వు ఒక అవయవాన్ని సంఘంలో, అది చేయకుండా నేను ఒక పెద్ద స్పీకర్ని, నేను ఒక నాయకుడిని అని చెప్పి పని చేయకుండా ఇతరులకు పనులు అప్పగించి ఏదో చేయటం కాదు. కష్టపడి మనం అంతా చేస్తే, ఏమన్నా ఒక కుటుంబం ఉందనుకోండి, అందరూ పనిచేసే వాళ్ళు అయితే ఆ కుటుంబానికి కొరతలు ఉంటాయా మీరు చెప్పండి? ఒక కుటుంబంలో 4-5 ఉన్నారనుకోండి, 4-5 పనిచేసే వాళ్ళు అయితే ఆ కుటుంబానికి అసలు కొరత ఉంటుందా చెప్పండి? ఎంత బాగుంటుంది.
అందరు పైకి చూసేవాళ్ళు అనుకో, పని చేయకుండా ఆ కుటుంబంలో అన్నీ కొరతలే, అన్నీ సమస్యలే. కనుక దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా మేము దేవుని పరిచర్య పని చేస్తున్నప్పుడు మీ చేతనంతవరకు మీరు సహకరించండి, అది కూడా దేవుని పని. మీరు చెప్పవలసిన చోట చెప్పండి వాక్యం, అవకాశం ఉన్న చోట చెప్పండి, అంతేగాని మనమంతా దేవుని పనులు తప్పకుండా చేయాలి. కొంతమంది పిల్లలండి, ఈ సభలు జరుగుతున్నప్పుడు పలానా పని ఉందని అనగానే బాగా చదువుకున్నవాళ్ళు, సమాజంలో మంచి గుర్తింపు ఉన్నవాళ్ళు కూడా ఎంత కష్టపడి పని చేస్తుంటే నేను మురిసిపోయానండి. కొంతమందికి దేవుడు అవకాశం ఇవ్వలేదు, ఆయన పని చేయించుకోలేదు, ఆయన చేయించుకోలేదు. చేసిన వారు నిజంగా దేవుని దృష్టిలో గొప్పవారుగా నిలబడ్డారు. ఎలాంటి మహాకార్యక్రమం మరలా మనం చేయగలమో లేదో మనకు తెలియదండి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు భాగ్యవంతుడు, అదృష్టవంతుడు. రేపు పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది. కనుక దేవుని పిల్లలంగా ఈ అంచె దినాలలో సంఘముగా మన పాత్ర ఏంటంటే వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, సత్యమునకు స్తంభంగా ఉండాలి. కారణం, నిన్ను నీవు రక్షించుకోవాలి, సమాజాన్ని రక్షించాలి, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. అంతేకాదు, ఒక్క ప్రకటించడమే పని అనుకుంటే పొరపాటు. ఒక్కొక్క అవయవానికి శరీరంలో ఒక్కొక్క పని ఎలా ఉందో మనకు చేతనైనంత పని, అది మనం చేయగలిగిన పని అయితే చేసి ఈ సంఘ అభివృద్ధిలో మనం పాల్గొనాలి. అనేక మందిని వెలిగించాలి, పరలోకానికి మనం నడిపించాలి. ఆ బాధ్యత, ఆ పాత్ర ఈరోజు అంచె దినాల్లో ఉన్న సంఘమైన మనకు అనుగ్రహించాడు. మరి మీ పాత్రను మీరు చక్కగా పోషిస్తారో లేదో నిర్ణయం మీకే.